ఆయన పుట్టింది పడిగింది చాలా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి మీకు చెప్పాలి చీరాల్లో పేదట క్లబ్ ఉంది సభ్యులుగా చేరిపోయి సిపిఐటిలో కొన్ని చాలా మందిని లోక్సత్తా ఉద్యమ సంస్థకు సభ్యులుగా ఆయన చేర్పించారు సిపిఐటిలో చాలా మంది ఫ్యాకల్టీ ఒక మనకి సిపిఐటి ఒక అడ్డగా ఉంది లోక్సత్తా ఉద్యమానికి ఏమైనా పని కావాలి అంటే ఏమైనా వాలంటీర్స్ కావాలి అంటే సిపిఐటి శ్రీనివాస్ అప్పటికి అందరం సిపిఐటి శ్రీనివాస్ అనేవాళ్ళం ఆయన్ని ఇప్పుడు కటారిగా మారాడు కానీ అప్పుడు అంతా సిపిఐటి శ్రీనివాస్గా పాపులర్ ఆయన సో ఏ పని కావాలన్నా కొద్ది స్టూడెంట్స్ కావాలి అంటే కటారి గారికి చెప్పే సిబిఐటి శ్రీనివాస్కి చెప్పేయండి అని చెప్పేసి అనుకునేంతగా స్టూడెంట్స్ తోటి ఆయన లోక్సత్తా ఉద్యమంలో చాలా యాక్టివ్గా పనిచేసేవారు ఆ తర్వాత ఆయన అప్పుడు సిబిఐటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండేటప్పుడు మనకి ఇక్కడ బోరబండ ప్రాంతంలో ఆయన ఉండేవారు సో ఈ బోరబండ ప్రాంతంలో అప్పుడు లోక్సత్తాకి ప్రజా సంఘం అని చెప్పేసి గ్రాస్ రూట్ లెవెల్ ఆర్గనైజేషను ఆ తర్వాత మున్సిపల్ లెవెల్ ఆ తర్వాత జిల్లా లెవెల్ ఆ తర్వాత రాష్ట్ర స్థాయి ఇలా ఉండేది టాక్స్ అంటే లోక్సత్తాలో ఆయన గ్రాస్ రూట్ యాక్టివిటీస్ నుంచి పైకి వచ్చిన మనిషి ఆ గ్రాస్ రూట్ లెవెల్ అంటే ప్రజా సంఘం లోక్సత్తా 10 మంది సభ్యులు కలిసి ఏర్పాటు చేసుకునేదాన్ని ప్రజా సంఘం అనేవాళ్ళం ఆ లోక్సత్తా ప్రజా సంఘానికి అధ్యక్షుడిగా ఆయన లోక్సత్తా ఉద్యమంలో ప్రస్థానం మొదలైంది అప్పుడు బోరబండ ప్రాంతంలో చాలా సమస్యల మీద ఆయన స్పందించడం ఆ విధంగా బోరబండలో లోక్సత్తాకి ఒక మంచి పేరు తీసుకురావడంలో శ్రీనివాస్ గారు చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు అక్కడ ప్రజా సంఘానికైనా సరే జేపీ గారిని అక్కడ ఒక సమావేశం ఆర్గనైజ్ చేసి అక్కడికి తీసుకెళ్ళడం బోరబండలో ప్రతి ఆదివారం ఒక స్కూల్లో లోక్సత్తా కార్యకర్తల సమావేశం జరిగేది ఆ వారంలో ఏ కార్యక్రమాలు చేయాలనేది ప్రతి ఆదివారం ఒక మీటింగ్ జరిగేది బోరబండ ఏరియాలో అలాగే ప్రజా సంఘాల్లో నిర్మించుకుంటూ ఆ తర్వాత క్రమేణా ఆయన శేర్లింగపల్లి ఆ తర్వాత అంటే 2000 సంవత్సరంలో ఆయనకి పెళ్ళయింది అదే సంవత్సరంలో శేర్లింగపల్లి అప్పటికి ఆయన శేర్లింగపల్లి షిఫ్ట్ అవడం ఫ్యామిలీ శేర్లింగపల్లి టౌన్ కమిటీకి ఆయన సెక్రటరీగా ఉన్నారు ప్రెసిడెంట్గా మన సురేంద్ర గారు ఉండేవారు ఆయన కార్యదర్శిగా ఉండి శేర్లింగపల్లి చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసింది లోక్సత్తా ఉద్యమానికి సంబంధించి హైదరాబాద్లో లోక్సత్తాకి ఒక గుర్తింపు రావడానికి మొట్టమొదటి టౌన్ కుత్బుల్లాపూర్ అయితే రెండోది శేర్లింగపల్లి మూడోది మల్కాజ్గిరి ఉద్యమం అప్పుడు హైదరాబాద్లో ఉన్న సత్యనారాయణ గారు వీళ్ళందరితో కలిసి ఒక అద్భుతమైన ఉద్యమం చేశాం సిటీ అని చెప్పేసి క్యాంపెయిన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి ప్రతి దాదాపు 40 మీటింగ్స్ పెట్టాం హైదరాబాద్లో ట్రాఫిక్ అవేర్నెస్ మీద అంటే ట్రాఫిక్ సమస్యలను చర్చించడానికి ఆర్టీసీ వాళ్ళని ట్రాఫిక్ పోలీసుల్ని అందరినీ జిహెచ్ఎంసీ ఎంసీహెచ్ వాళ్ళని అలాగే అక్కడ ఉన్న మున్సిపాలిటీల వాళ్ళని వీళ్ళందరినీ కూర్చోబెట్టి అంతగా సిటీలో ట్రాఫిక్ ఇష్యూ మీద మనం చేసాం మీరు ఇప్పుడు చూస్తున్న ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ దిల్షుఖ్ నగర్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కానీ లేకపోతే అమీర్పేట ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఖైరతాబాద్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ గురించి మేము డిమాండ్ చేస్తే ఎగతాళి చేశారు మమ్మల్ని ఎంసీహెచ్ అధికారులు ఎగతాళి చేశారు చాలా మంది ఎగతాళి చేశారు ఎవరు ఎక్కుతారా అంత పైకి ఎక్కి మెట్లు ఎక్కి రోడ్డు దాటి మళ్ళీ దిగి మళ్ళీ రోడ్డు దాటుతారా శుభ్రంగా రోడ్డు మీద అడ్డదిడ్డంగా వెళ్ళిపోవటానికి మన వాళ్ళు అలవాటు పడ్డారు మీరు వృధా ప్రయాస అది సాధ్యం కాదు ఇది రకరకాలుగా నిరుత్సాహపరిచారు అయినా కానీ ఇది సాధ్యం ఎందుకు సాధ్యం కాదు మీరు కరెక్ట్ ప్లేస్లో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కడితే ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు అని చెప్పేసి ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ కోసం మేము గట్టి ప్రయత్నం చేసాము ఇప్పుడు ఫలితం మనం చూస్తున్నాం అలాగే అప్పుడు ఎంఎంటీఎస్ ఉండేది ఇప్పుడు కూడా ఎంఎంటీఎస్ ఎంఎంటీఎస్కి ఆర్టీసీలో సిటీ బస్సులకి కంబైన్డ్ ఒకటే ఒక పాస్ కావాలి అంటే ఆర్టీసీ పాస్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఎంఎంటీఎస్ ఎక్కడ టికెట్ కొనుక్కోవాలి సో రెండు ఇదవుతుంది కాబట్టి ఒకటే టికెట్ కావాలి అని చెప్పేసి అప్పటికి ఎంత రెవెన్యూ షేరింగ్ మీద ఆర్టీసీకి ఎంఎంటీఎస్కి మధ్య చాలా కాలంగా గొడవ నడిచింది రెవెన్యూ షేరింగ్ కుదరల లోక్సత్తా ఉద్యమం ద్వారా కటారి శ్రీనివాస్ గారి నాయకత్వంలో దాన్ని వాళ్ళని ఒప్పించి కూర్చోబెట్టి మొత్తానికి కంబైన్డ్ పాస్ ఎంఎంటీఎస్కి ఆర్టీసీ సిటీ బస్సులకి కంబైన్డ్ పాస్ తీసుకురావడానికి ఆయన నాయకత్వంలో జరిగిన సిటీ ఉద్యమం ప్రధానమైన కారణం అన్నమాట ఆ తర్వాత ఎంఎంటీఎస్లకి అసలు ఇంతకుముందు మీరు స్టేషన్స్ చూస్తే ఆ స్టేషన్ ఎక్కడుందో తెలిసేది కాదు ఆ బోర్డు ఉండేది కాదు కనీసం ఇక్కడ ఎంఎంటీఎస్ స్టేషన్ ఉందని బోర్డు ఉండేది కాదు అప్పుడు ఎన్వీఎస్ రెడ్డి గారు ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నారు జిహెచ్ఎం మన ఎంసీహెచ్లో ఆ ఎన్వీఎస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి
ఆయన కన్విన్స్ చేసి చూపించి సర్వే చేసి ప్రతి ఎంఎంటి స్టేషన్ కి మేము వెళ్ళి ఎక్కడెక్కడ ఏమేం లోపాలు ఉన్నాయి ఏ స్టేషన్ లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఈ రోజు మేము చూసుకుంటే రవీంద్ర గారు కానీ కటార్ గారు కానీ మేము ఆలోచిస్తే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు ఎంఎంటిఎస్సిని లక్షల మంది రోజుకు ఉపయోగించుకుంటున్నారంటే అప్పుడు మేము ఉద్యమం చేసినప్పుడు 30,000 మంది ఉపయోగించుకునే వాళ్ళు అది ఇప్పుడు కొన్ని లక్షల మంది ఉపయోగించుకుంటున్నారు రోజు ఆ ఎంఎంటిఎస్ విజయానికి కారణం లోక్సత్తా ఉద్యమం దానిలో నాయకత్వం వహించిన కటార్ శ్రీనివాస్ గారు ఆ తర్వాత రకరకాల ఉద్యమాలు సిటీలో ట్రాఫిక్ సమస్యతో ఇది మొదలు పెడితే ఇక రకరకాల సమస్యల మీద ఓటర్ లిస్ట్ సో ఓటర్ లిస్టుల వెరిఫికేషన్ ఎంత కష్టమైన పని అండి మన ఇంటింటికి వెళ్ళి ఓటర్ లిస్ట్ పట్టుకొని ఆ ఓటర్ లిస్ట్ ఆ ఇంట్లో వాళ్ళ పేరు ఆ ఓటర్ లిస్టులో ఉందో లేదో లేకపోతే వాళ్ళకి ఫామ్ 6 ఇచ్చి ఓటర్ లిస్టులో చేరమని చెప్పి డిలిషన్స్ ఉంటే ఫామ్ ఇది ఇచ్చి 8 ఇచ్చి ఈ విధంగా మామూలుగా శాంపుల్ సర్వే చేయాలంటేనే చాలా కష్టమైన పని అలాంటిది ఆయన సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఓటర్ లిస్టు మొత్తం 2 లక్షల చిల్లరంత ఓటర్ లిస్టు ఉంటే ప్రతి ఇంటికి లోక్సత్తా కార్యకర్తలు వెళ్ళారు సనత్ నగర్లో వెళ్ళి ఓటర్ లిస్టులు వెరిఫికేషన్ సర్వే సర్వే కాదు వెరిఫికేషనే గవర్నమెంట్ చేయాల్సిన పని మనం చేసి ఎవరికైతే ఓటర్ లిస్టులో పేర్లు లేవో వాళ్ళందరికీ ఫామ్స్ నింపించి అది మళ్ళీ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందేం చెప్పారంటే గవర్నమెంటే అడిగింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడిగారు మీరు చేసేయండి మేము తీసుకుంటాం అప్లికేషన్లు అని అన్ని అప్లికేషన్ కలెక్ట్ చేసాం చేసిన తర్వాత మేము తీసుకోమన్నారు బల్క్గా తీసుకోమండి అని చెప్పేసారు సో అప్పుడు మళ్ళీ చేర్పించిన తర్వాత అంటే వాళ్ళ దగ్గర ఫామ్ తీసుకున్న తర్వాత మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేయబోతే మనం తప్పు అవుతుంది అని చెప్పేసి ఒక కారులో ఈ ఫామ్స్ అన్ని పెట్టుకొని ఒక్కొక్క పోస్ట్ ఆఫీస్లో ఇన్ని లెక్కన ఇచ్చుకుంటూ తిరిగి ఆ విధంగా ఓటర్ లిస్టులు వెరిఫికేషన్కి సంబంధించి చేసిన కార్యక్రమం వల్ల ఈ సర్వేని ఏదైతే కటార్ గారి నాయకత్వంలో ఇక్కడ మన బేగంపేటలో ఉన్న ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఆ వాళ్ళు ఒక 200 మంది స్టూడెంట్స్ తోటి ఈ సర్వే చేయడం వల్ల దాన్ని ప్రామాణికంగా తీసుకొని తర్వాత ఓటర్ లిస్టులో పెద్ద ఎత్తున మార్పులు రావడానికి పోస్ట్ ఆఫీసుల్లో ఓటర్ల జాబితాలు అందుబాటులో ఉంచడానికి కానీ ఓటర్ నమోదుకు అవకాశం కల్పించడానికి కానీ ఒక పెద్ద ఎత్తున మార్పులకి కారణమైంది కటార్ గారి నాయకత్వంలో ఉన్న జరిగిన ఆ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ ప్రాజెక్ట్ ఇలా ఒక పెద్ద ప్రాజెక్ట్ని కోటి సంతకాల ఉద్యమం లాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ రాష్ట్రం అంతా ఉపయోగపడే ప్రాజెక్ట్ కావచ్చు ఒక ఉద్యమం కావచ్చు ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో చేసే కార్యక్రమం కావచ్చు ఏ కార్యక్రమం అయినా సరే ముందుండి చక్కగా ప్లాన్ చేసి అందరినీ కోఆర్డినేట్ చేసి అద్భుతంగా నడిపించేవారు అందుకనే ఆయన మన 2006లో లోక్సత్తా పార్టీ ప్రారంభం అయితే అప్పుడు లోక్సత్తా ఉద్యమ సంస్థకి కొద్దిమంది మనుషులు ఉండాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే లోక్సత్తా ఉద్యమాన్ని కూడా మనం అది నీరుగారిపోవడానికి వీల్లేదు అది చాలా అవసరం అని చెప్పేసి జేపీ గారు భావించి సమర్థులైన వ్యక్తులు కొద్దిమంది అన్న లోక్సత్తా ఉద్యమ సంస్థకు నాయకత్వం వహించాలి కాబట్టి మీరు పార్టీకి వద్దు మీరు సంస్థలోనే ఉండండి అని చెప్పేసి కోరిన మీదట పార్టీ స్టార్ట్ అయినా కానీ కటారి గారు లోక్సత్తా ఉద్యమ సంస్థలో దాదాపు 2 సంవత్సరాల పాటు పనిచేశారు ఇక ఆ తర్వాత మనకి 2008లో లోక్సత్తా పార్టీలోకి కటార్ శ్రీనివాస్ గారు రావడం జరిగింది తర్వాత మనకి తిరుపతి ఎన్నికలు వస్తాయని చెప్పి సడావుడు జరిగింది ఆ ఎన్నికలకు సంబంధించి ఇక్కడి నుంచి కొన్ని 40-50 మంది వాలంటీర్స్ని తీసుకెళ్ళి అక్కడ తిరుపతిలో ఎలక్షన్ క్యాంపెయిన్కి ఆయన కోఆర్డినేషన్ చేసి ఒక చాలా మంచి పని చేశారు తిరుపతిలో తర్వాత ఇతర రాష్ట్రాలకి మన తమిళనాడులో మన లోక్సత్తా శాఖ ఉంది పార్టీ శాఖ ఉంది అలాగే కర్ణాటకలో ఉంది వాటికి సంబంధించి ఎలాంటి ఏమైనా అవసరం ఉంటే మన రాష్ట్రం నుంచి కటార్ శ్రీనివాస్ గారిని పంపిస్తారు జేపీ గారు వెళ్ళడం కుదరకపోతే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలు ఉంటే సురేంద్ర శ్రీవాత్సవ్ గారు మన నేషనల్ జనరల్ సెక్రటరీ వారితో పాటుగా మన రాష్ట్రం నుంచి కటార్ శ్రీనివాస్ గారు వెళ్ళేవాళ్ళు అలాగే తమిళనాడులో కర్ణాటకలో లోక్సత్తా పార్టీకి ఒక పునాది ఏర్పాటు చేయడంలో అక్కడ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడంలో కటార్ శ్రీనివాస్ గారు చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు అలాగే ఇది ఫండ్రైజింగ్ యాక్టివిటీస్ సంబంధించిన ఫోటో ఇది ఎక్కడండి సుధాకర్ గారు చెప్తారా
యుఎస్ లో జరిగిన ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ లో ఈ ఫోటో. మేము లోక్సత్తా ఉద్యమ సంస్థలో కానీ లోక్సత్తా పార్టీలో కానీ ఒక నియమం పెట్టుకున్నాం. రవీంద్ర గారు, కటారి శ్రీనివాస్ గారు, మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం రాష్ట్రం మీద నిధుల కోసం ఆధారపడకూడదు. ఏదైనా సరే లోకల్ గా లోకల్ యాక్టివిటీస్ కి లోకల్ గానే మనం రేస్ చేయాలి ఫండ్స్. ఎందుకంటే లోకల్ గా మనం ఫండ్స్ రేస్ చేయలేకపోతే మనకి ఫండ్స్ రావట్లేదు అంటే అర్థం మన ఉద్యమం వాళ్ళకి అవసరం లేదు అని అర్థం. మనకి మన ఉద్యమం మనం చేసే కార్యక్రమం ప్రజలకి అవసరం అని అనుకుంటే డబ్బులకి సమస్య కానే కాదు. అందుకు మేము చేసిన రంగారెడ్డి జిల్లాలో మేము చేసిన కార్యక్రమాలు ఉదాహరణ. అద్భుతమైన కార్యక్రమాలు జరిగినాయి. లోక్సత్తా ఉద్యమానికి ఒక జిల్లాకి ఒక ప్రజారత ఉన్నది రంగారెడ్డి జిల్లాకి. పార్టీ ప్రారంభం నాటికే ఒక ప్రొఫెషనల్ గా ఒక ఆఫీసు, ఆఫీసులో స్టాఫ్, ఆ తర్వాత ఒక ప్రచార రథం, కొంత ఫండ్, ఇవి మొత్తం రంగారెడ్డి జిల్లా ఆఫీస్కి ఉండే. వీటన్నిటికి కారణం మన కటారి శ్రీనివాస్ గారు, రవీంద్ర గారు వేసిన పునాది. మీరు చూస్తే మన ఎన్నికలు చూడండి, 2009 ఎన్నికలు చూడండి, లోక్సభకి ఎక్కడ ఎక్కువ ఓట్లు వచ్చాయి? హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే మేము చేసిన ఉద్యమం, కటారి గారి నాయకత్వంలో, రవీంద్ర గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో జరిగిన ఉద్యమాల ప్రభావం అది. పటిష్టమైన ఉద్యమం అటు మల్కాజ్గిరిలో కానీ లేకపోతే అటు ఎల్బీ నగర్లో కానీ అద్భుతమైన ఉద్యమం. గ్రాస్ రూట్ లెవెల్లో వీళ్ళని ఓట్లప్పుడు వచ్చి కనబడ్డారని కాకుండా ఎప్పుడూ ప్రజలతోనే ఉన్నారు వీళ్ళు. 10 సంవత్సరాలుగా మనతోటే ఉన్నారు వీళ్ళు. 90 ఏళ్ళు ఉద్యమం స్టార్ట్ అయితే 2009 ఎలక్షన్ దాకా 12 సంవత్సరాలు చూశారు లోక్సత్తా కార్యకర్తలు, అక్కడ చూశారు ఫీల్డ్లో. అందుకనే మీకు ఎక్కువ ఓట్లు వచ్చింది ఇక్కడే వచ్చాయి. జేపీ గారు గెలిచింది కూడా రంగారెడ్డి జిల్లా నుంచి. దానికోసం పెద్ద ఉద్యమం చేయాల్సి వచ్చింది. దానికి ముందు కూకట్పల్లిలో జేపీ గారు పోటీ చేయాలి అనే ఆలోచన ఆయన మన పార్టీని ప్రకటించిన రోజే, అంటే ప్రకటిస్తారనుకున్నప్పుడే ఆయన ఎక్కడ పోటీ చేయాలి అనేది ఆలోచించినప్పుడు కూకట్పల్లి అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి మన రవీంద్ర గారు, డివిఎస్ వర్మ గారు అని చెప్పున్నారు. రంగారెడ్డి జిల్లా సెక్రటరీ ఉండేవారు వారు, మన శ్రీనివాస్ గారు అంతా కూర్చొని కూకట్పల్లిలో ఆయన పోటీ చేయించాలి. ఎందుకు అంటే చాలామంది ఏం చెప్తారంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ చూసుకొని చెప్పి గారు అక్కడి నుంచి పోటీ చేశారంటారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ లెక్కన ఆయన పోటీ చేయాల్సి వస్తే షేర్లింగపల్లిలో పోటీ చేయాలి. షేర్లింగపల్లిలో వాళ్ళు అనుకునే దాని ప్రకారం అక్కడే ఓట్లు ఎక్కువ ఉన్నాయి, కానీ ఆయన కూకట్పల్లిలో పోటీ చేశారు. మేము అనుకున్నది ఎందుకంటే ఆయన కూకట్పల్లిలో పోటీ చేయించాలని, అక్కడి నుంచి పోటీ చేయమని ఆయన అడిగింది ఎందుకంటే కేపీలో జేపీ అనగానే గెలుస్తారు అన్నారు. ఇంక వేరే ఏమో లేదండి, మీకు రాష్ట్రంలో కూకట్పల్లి నుంచి జేపీ గారు పోటీ చేస్తారు అనగానే వచ్చిన ఇమీడియట్ మాట గెలుస్తారు అని. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేటెడ్ అండి, మిడిల్ క్లాస్ అండి, డెవలప్డ్ ఏరియా అండి, కాబట్టి గెలుస్తారు. సో గెలుస్తారు అనే మాట అనిపించడం కోసం ఆయన కూకట్పల్లి పోటీ చేయించాం. సో ఆయన ఒకసారి గెలుస్తారనే మాట అనగానే ఆటోమేటిక్గా అయిపోయింది, గెలిపోయిపోయింది. సో దానికోసం ఆయన కూకట్పల్లిలో పోటీ చేయడానికి, ఆ పునాది వేయడానికి రకరకాల ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. కూకట్పల్లిలో కేపీహెచ్పి కాలనీకి రాజీవ్ గాంధీ హౌసింగ్ బోర్డు అని చెప్పేసి పేరు పెట్టింది. అప్పటి గవర్నమెంట్ పెట్టాలని ప్రయత్నం చేసింది. ఇక 30 సంవత్సరాల క్రితం కట్టిన కాలనీకి కూడా ఇప్పుడు మీరు వచ్చేసి పేర్లు పెట్టేస్తారా? అందులో ఇక్కడ వాళ్ళ సంబంధం లేకుండా మీరు ఒక రోడ్డు వేసింది లేదు, ఒక చారెడ్ మట్టి పోసింది లేదు, రోడ్డు మీద గుంటలు పడితే కానీ పేరు పెట్టడానికి మాత్రం వస్తారా అని చెప్పేసి వారం రోజుల పాటు ఒక ఉద్యమం జరిగింది కేపీహెచ్బిలో రకరకాల రూపంలో. రోడ్ల మీద గుంటలు ఉంటే ఆ గుంటల్లో మట్టి పూడ్చి మట్టి తీసుకెళ్ళి పోయటం, శ్రమదానం చేయటం, నిరసన శ్రమదానం చేయటం, పేర్లు మార్చడం కాదు గుంటలు పూడ్చండి బ్యానర్, ఒకరోజు చెత్త తీసేయటం, రోడ్డు మీద చెత్త తీసేయటం, పేర్లు తీసేయటం కాదు చెత్త తీసేయండి, ఇలాంటి బ్యానర్లతోటి ఒక ఉద్యమం చేస్తే కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో. చివరికి ఒక పెద్ద సభ జరిపి దాన్ని జేపీ గారు వచ్చారు. హౌసింగ్ బోర్డులో ఒక ఆడిటోరియంలో ఒక పెద్ద ఫంక్షన్లో ఒక మీటింగ్ పెట్టి అందరితో ప్రతిజ్ఞ చేయించాం, గవర్నమెంట్ కేపీహెచ్బి కాలనీకి పేరు మార్చినా సరే మేము కేపీహెచ్బి కాలనీ అనే పిలుచుకుంటాం, మేము మా ఉత్తరాల్లో, మా అడ్రస్లో, మా ఆఫీస్ లెటర్ హెడ్స్లో, మా ఆఫీస్ బోర్డుల్లో అన్నిటి మీద కేపీహెచ్బి కాలనీ అనే పెడతాం అని చెప్పేసి ఒక ఉద్యమం చేస్తే, ఒక ప్రతిజ్ఞ చేస్తే అప్పుడు ఆ పేరు మార్చే కార్యక్రమం వెనక్కిపోయింది. సో ఈ పునాది అంటే మనం కార్యక్రమాలు చేస్తే మనల్ని ఆదరిస్తారు ప్రజలు అనే దానికి కూకట్పల్లిలో జేపీ గారికి వెళ్ళడం దగ్గర నుంచి అన్నీ మనకు రంగారెడ్డి జిల్లాలో అత్యధికమైన ఓట్లు రావడం కానీ ఇవన్నీ కూడా కారణమైనట్టు కింది స్థాయిలో పనిచేయటం. ఆ కింది స్థాయిలో పనిచేయడానికి నాయకత్వం వహించిన వ్యక్తి కటారి శ్రీనివాస్ గారు.
నెక్స్ట్ తర్వాత పార్టీలో పార్టీలో ఆయన రైతు ఉద్యమం మీ అందరికీ తెలుసు ధాన్యం ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలి అని చెప్పేసి జరిగిన ఉద్యమం దేశ మనకి రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరు చాలా కాలం తర్వాత లోక్సభకు ఒక మంచి ఇష్యూ తీసుకుని కొద్దిగా స్తబ్దతగా ఉన్న దశలో నుంచి ఒక మంచి ఉద్యమం తీసుకున్నారు మీరు అని చెప్పేసి అందరూ అప్రిషియేట్ చేసిన ఉద్యమం మన రైతులు పంటను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ కల్పించాలని చేసిన ఉద్యమం మన की రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన భాస్కర్ రావు గారి నాయకత్వంలో ఈ స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్య ఆ తరపున ఈ జరిగిన ఉద్యమంలో ఓవరాల్ కోఆర్డినేషన్ అంతా మీడియా కోఆర్డినేషన్ గాని ఓవరాల్ కోఆర్డినేషన్ మొత్తం కటార్ శ్రీనివాస్ గారు చూశారు ఈ మధ్య జరిగిన సురాజ్య ఉద్యమం మీరు చూస్తుంటారు సురాజ్య ఉద్యమంలో కూడా అద్భుతంగా అంటే మన की ఇందిరా పార్క్ దగ్గర జరిగిన దీక్షా శిబిరానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూడడంలో హార్డ్లీ ఆ ఉద్యమం కోసం ఆ సభ కోసం అలాగే ఆ నిరాహార దీక్ష ఆ దాని కోసం పనిచేసిన వాళ్ళు హార్డ్లీ 10 మంది ఉంటారండి 10 మంది ఉంటారు రాష్ట్ర మొత్తం అంటే రాష్ట్ర నాయకుల్లో ఒక 10 మంది స్వరాజ్య ఉద్యమం కోసం గట్టిగా పనిచేసి ఉంటారు ఆ 10 మందిలో మళ్ళీ ముందు ఉన్నది కటార శ్రీనివాస్ గారు ఆ స్వరాజ్య ఉద్యమానికి సంబంధించి ఆఖరిగా డయాస్ ఏర్పాట్లు చేయడం దగ్గర నుంచి భాస్కర్ రావు గారు ప్రసాద్ గారు తర్వాత వర్మ గారు ఉద్యమాన్ని రూపొందిస్తే మీరంతా కలిసి ఒక అద్భుతంగా స్వరాజ్య ఉద్యమ సభని ఒక అద్భుతంగా నిర్వహించడంలో ఒక మంచి పేరు తీసుకురావడంలో కటారి గారు చాలా కీలకమైన పాత్ర పోషించారు సో మీడియాలో ఆయన లోక్సత్తా పార్టీ అధికార ప్రతినిధిగా ఉంటూ లోక్సత్తా పార్టీ లక్ష్యాలని లోక్సత్తా సూచించే పరిష్కారాలను జనంలోకి తీసుకెళ్ళడం కోసం ఒక అద్భుతమైన కార్యక్రమం కమాన్ ఇండియా హెచ్ఎన్ టీవీలో వచ్చింది ప్రోగ్రామ్ 26 ఎపిసోడ్లు 6 నెలల పాటు అద్భుతమైన కార్యక్రమం ఇది ప్రపంచంలో మన దేశంలో ఉన్న సమస్య ఒక్కొక్కటి తీసుకొని ప్రపంచంలో బెస్ట్ సొల్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి ఆ సొల్యూషన్స్ తీసుకొని కంపేర్ చేస్తూ మనం ఎందుకు ఇంత అదే గతిలో ఉన్నాం ఆ దేశాలు ఎందుకు అభివృద్ధి చెందినాయి అలాంటి వ్యవస్థలు మన దగ్గర సృష్టించుకోవాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి దానిలో ఎవరి బాధ్యత ఎంత అనే ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తే దానికి ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నారు రాజమౌళి గారు ఈ కాన్సెప్ట్ చెప్పగానే అద్భుతమైన కాన్సెప్ట్ లోక్సత్తా కోసం ఇది నేను చేస్తాను అని చెప్పేసి ముందుకొచ్చి దాదాపు ఈ ప్రోగ్రాం కోసం ఒక 35 రోజులేమో 30 రోజులు షూటింగ్ చేశాం దగ్గర దగ్గర ఓవరాల్గా మొత్తం 6 నెలల్లో 30 రోజులు షూటింగ్ చేస్తే రాజమౌళి గారు ఆయన సొంత కారులో సొంత ఫ్యూయల్తో సొంత డ్రైవర్తో రూపాయి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈ కార్యక్రమం కోసం పనిచేశారు 30 రోజులు ఆయనే హీరోలతో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం దగ్గర నుంచి ఒక టాప్ డైరెక్టర్ మనం లోక్సత్తా గురించి మనం చెప్పిన కాన్సెప్ట్ నచ్చి అంత ఇనిషియేటివ్ తీసుకొని పనిచేశారు రాజమౌళి గారు కూడా సో దానికి జాతీయ స్థాయిలో బెస్ట్ ప్రజెంటెడ్ పాపులర్ న్యూస్ షో ఇన్ తెలుగు ఎన్టీ అవార్డు అని చెప్పంటారు న్యూస్ ఛానల్స్కి వచ్చే అవార్డు ఆ అవార్డు వచ్చింది ఆ ప్రోగ్రామ్ తర్వాత టీవీల్లో ఇక మనకు చెప్పే పని లేదు లోక్సత్తా పార్టీ తరఫున ఎవరు ఎక్కువ కనబడతారంటే జేపీ గారు కనబడతారు ఆ తర్వాత కనబడేది కటారి శ్రీనివాస్ గారు దాని గురించి నేను తర్వాత చెప్తాను ఎందుకు కటారి గారిని పిలుస్తావు అనేది మీడియాలో ఒక 4-5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా అది తర్వాత చెప్తాను ఎందుకు ఆయన్నే పిలుస్తారు కటారి గారిని ఎందుకు పిలుస్తారనే తర్వాత చెప్తాను దాదాపు 1000 ప్యానల్ డిస్కషన్స్లో ఆయన ప్యానల్ గెస్టులుగా ఉన్నానన్నమాట సో అంటే యూత్ ఫరెవర్ అని చెప్పేసి అంటే ఆయన పెద్ద వయసు ఎక్కువ అని చెప్పి చెప్పడానికి ఫోటో పెట్టారేమో కానీ ఆయన వయసు 43 సంవత్సరాలు ఇప్పటికీ సో ఆయన ఎప్పటికీ యూత్గానే ఉంటారు జుట్టుకు రంగేసుకుంటే కొంచెం పెద్దరికం పోతుందని చెప్పి వేసుకోవట్లేదు కానీ జుట్టుకు రంగేసుకుంటే ఇప్పుడు కూడా వాళ్ళు కాలేజీ కూరళ్ళని ఉంటారు ఆయన సో ఆ యూత్తో కలిసిపోవటం మన దగ్గరికి వస్తున్న మనకి లోక్సత్తాకి బలం అన్ని కూడా యూత్ ఆ యూత్తో కలిసిపోవటం ఆ లక్షణం కటారి గారికి ఉందని చెప్పడానికి ఈ ఫోటో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే సో కటారి శ్రీనివాస్ గారు ద పర్ఫెక్ట్ ఛాయిస్ ఫర్ లోక్సత్తా పార్టీ ప్రెసిడెన్సీ అని చెప్పేసి చెప్పే ముందు ఇప్పుడు
లోక్సత్తా పార్టీ ఉన్న దశలో మనకి ఎలాంటి నాయకత్వం కావాలి దాని గురించి ఒక రెండు మాటలు మాట్లాడిన తర్వాత చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు వారందరిని వేదిక మీదకి పిలుస్తాను ఇంతమంది కార్యకర్తలు చాలా ప్రాంతాల నుంచి అక్కడెక్కడో ఉన్న కుద్బలాపూర్ నుంచి శేర్లింగపల్లి నుంచి ఇటుపక్క ఎల్బి నగర్ నుంచి మల్కాజ్గిరి నుంచి ఇటుపక్క రాజేంద్ర నగర్ నుంచి ఇన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చాం ఆదివారం పూట హాయిగా ఫ్యామిలీతో గడపకుండా ఒక మన పార్టీ కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం మనం ఏమిస్తాం కార్యకర్తలకి మనందరికి ఏమిస్తారు ఏమిస్తే మనం తృప్తి పడతాం ఒక కార్యకర్తగా నాయకుడు పలకరించి బుధం తెరిస్తే తృప్తి పడతాం పేరు పెట్టి పిలిస్తే తృప్తి పడతాం మనం చెప్పేది వింటే తృప్తి పడతాం సో ఆ నాయకుడికి ఉండాల్సిన లక్షణం మంచి లిజనర్ అయి ఉండాలి కట్టారు శ్రీనివాస్ గారు మంచి లిజనర్ మనం చెప్పేది వింటారు ఫోన్లో చెప్పినా ఎదురుపడి చెప్పినా ఎక్కడ చెప్పినా మనం చెప్పేది పూర్తిగా విని సావధానంగా విని విసుక్కోకుండా వినే లక్షణం నాయకుడికి చాలా ముఖ్యం అందులో మన పార్టీ లాంటి పార్టీకి చాలా ముఖ్యం ఆ లక్షణం కట్టారు గారికి ఉంది ఆ తర్వాత రకరకాల ఆలోచనలతో వస్తాం మనం సో అన్ని సమన్వయపరుచుకొని ఒక తాటి మీద నడిపించడం నడిపించాలి అంటే వీటన్నిటికన్నా మన సిద్ధాంత బలం వీటన్నిటికన్నా పర్సనల్ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కార్యకర్తలతో నాయకుడికి ఎలాంటి సంబంధం ఉంది అనే దాని అది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది అందులో మనలాంటి పార్టీలో చిన్న పార్టీలో ఎప్పుడు అధికారంలోకి వస్తామో తెలియని పార్టీలో ఎలాంటి కాంట్రాక్ట్లు ఇప్పించలేని పార్టీలో నాయకుడు కార్యకర్తలతో ఎంత బాగా ఉంటున్నాడు ఎంత కలిసిపోతున్నాడు ఒక కుటుంబ సభ్యుడిలాగా ఒక స్నేహితుడిలాగా ఎలా ఉంటున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ కట్టారి గారు మనందరికీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోతారు సో అలాంటి లక్షణం మన కట్టారి గారికి ఉంది ఆ తర్వాత మాట్లాడడం మృదువుగా మాట్లాడడం ఎంత నచ్చని విషయం చెప్పినా ఎంత ఆవేశంతో వచ్చినా నవ్వుతూ మాట్లాడడం ఆయనతో నాకు వేరే చాలా వ్యవహారాలు ఉన్నాయి కటారి గారితో ఎంత కోపం వస్తుంది ఒక్కోసారి ఆయన చెప్పిన టైంకి రాడు రాజకీయ నాయకుడు అయిపోయాడు కదా చెప్పిన టైంకి రాడు ఆయన చాలా కోపం వస్తుంది తాడబెట తేల్చుకోవాలి ఈరోజు అని చెప్పి వెళ్తాం నవ్వుతూ పలకరిస్తారు అంతే ఫ్లాట్ ఇంక ఆయన చెప్పేసి తినేసి వచ్చేస్తాం సో ఈ లక్షణం నాయకుడికి కావాలి లేకపోతే పార్టీ నడవదు అలాంటి లక్షణం చిరునవ్వుతోటి ఎంత వాళ్ళైనా ఎంత ఆవేశంతోనైనా కూల్ చేసి మాట్లాడి సముదాయించి ఇన్స్పైర్ చేసి పంపించే లక్షణం కట్టారి గారికి ఉంది అలాంటిది నాయకుడు మనకి ఇప్పుడు అవసరం అలాగే ఆయన బై ప్రొఫెషన్ ప్రొఫెసర్ సో మనకి రాజకీయాల్లో పాట మనం శిక్షణ ఇవ్వటం కానీ ఇన్స్పైర్ అయ్యేలా ఉపన్యాసాలు చెప్పడం కానీ చాలా అవసరం అలాంటి వాగ్దాటి వాక్ చాతుర్యం సమయస్ఫూర్తి అన్నీ ఉన్న నాయకుడు మనకు కావాలి అది ఆ పై స్థాయిలో ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కావాలి అవన్నీ ప్రదర్శించడం వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కావాలి అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు మనకి రాష్ట్రంలో అంటే ఇప్పుడు కటారి శ్రీనివాస్ గారే కనబడుతున్నారు ఒక మంచి ట్రైనర్ నిన్ననే చెప్పుకున్నాం ఆయన పార్టీ వేటకు ముందు ఎన్నికలు ఇలాంటివి ఏమీ లేనప్పుడే రాష్ట్రంలో టాప్ 20 ట్రైనర్స్ లో ఒక ట్రైనర్ మాస్టర్ ట్రైనర్ సో కాబట్టి కార్యకర్తలకి శిక్షణ ఇవ్వడంలో ఉత్సాహపరచడంలో ఒక బహిరంగ సభలో మాట్లాడటంలో ఇలాంటి మంచి భావ ప్రకటన సామర్థ్యం ఉన్న వ్యక్తి మనకి నాయకుడిగా కావాలి ఆ ప్రకటన సామర్థ్యం అద్భుతంగా ఉన్న వ్యక్తి మన కటారి శ్రీనివాస్ గారు ఆ తర్వాత కార్యదక్షుడు మనకు కార్యదక్షుడు కావాలి మాటలు చెప్పేవాళ్ళు కాదు ఒక పని భుజం మీద వేసుకుంటే ఓడ్చడం దగ్గర నుంచి బ్యానర్ కట్టడం దగ్గర నుంచి జనాన్ని పోగొట్టడం దగ్గర నుంచి అందరినీ కోఆర్డినేట్ చేయడం దగ్గర నుంచి మీడియా మిత్రులతో మాట్లాడడం దగ్గర నుంచి ఓర్పుగా అన్ని ప్లాన్ చేసి సమన్వయంతో పనిచేసి అందరినీ కలుపుకొని పనిచేసి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసే కార్యదక్షుడు కావాలి మన రాష్ట్రానికి ఇప్పుడు మన పార్టీ అధ్యక్షుడిగా అలాంటి కార్యదక్షత పూర్తిగా ఉన్న వ్యక్తి మన కటారి శ్రీనివాస్ గారు ఇది మాటలతో కాదు ఆయన చరిత్ర చెప్తున్న సత్యం ఇది లోక్సత్తా పార్టీలో యాక్టివ్గా మీడియాలో కనపడుతున్న వాళ్ళు సో మనకి లోక్సత్తా పార్టీకి మీడియా చాలా అవసరం మనకున్న పరిమితమైన వనరులతోటి మన ఐడియాలజీని జనంలోకి తీసుకెళ్ళాలి అంటే మీడియా ఒకటే మార్గం మీడియా చాలా మంచి మార్గం సో ఆ మీడియాకి ఒక మీడియాలో మేము ఒక కోఆర్డినేటర్గా పనిచేసినప్పుడు ఏ లక్షణాలు చూసేవాళ్ళమే అంటే బాగా మాట్లాడగలగాలి క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి ఆ పర్సనాలిటీ ఉండాలి మరీ చిన్నపిల్లల్లా కనబడకూడదు మరీ ముసలాళ్ళలా కనబడకూడదు
ఇలా కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటాం మీడియాలో. మేము ఎవరైనా గెస్ట్గా పిలవాలి అంటే మేము గెస్ట్లందరికీ మేము రేటింగ్ ఇచ్చుకుంటాం ఛానల్లో, అంటే ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అలా రేటింగ్ ఇచ్చుకుంటాం. అలాగే లోక్సత్తా పార్టీలో ఎవరిని పిలవాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ జేపీ గారు, జేపీ గారు అందుబాటులో లేరు. నెక్స్ట్ ఎవరిని పిలవాలంటే కటారు గారిని పిలవాలని చెప్తాం. అంటే అది అది మా మీడియా అవసరాల కోసం చేసేది, ఆయన కటారు గారి అవసరం కోసం కాదు. ఆ తర్వాత లేకపోతే గీతామూర్తి గారిని, ఇలాగ ఇంకొద్ది మందిని. ఇది ఆ లక్షణం ద్వారా వచ్చేది, కానీ మీడియాతో రోజు మంచిగా మాట్లాడినంత మాత్రం అవకాశాలు రావు. మీడియా అవసరాన్ని తీర్చగలిగినప్పుడే మన అవసరాన్ని మీడియా పట్టించుకుంటుంది, మనకు ఆ ఫోకస్ వస్తుంది. సో మనకి ఇప్పుడు ఉన్న ఈ టఫ్ కాంపిటీషన్లో మనకి మీడియాలో ప్లేస్ కావాలి, మన మీడియాలో స్పేస్ కావాలి అంటే మీడియాకి అవకాశం అనుకూలమైన మనిషి, మీడియా ఇష్టపడే మనిషి కావాలి. అలాంటి లక్షణాలు ఉన్న ఇప్పుడు పోటీలో ఉన్న వాళ్ళలో అలాంటి లక్షణాలు కటారి గారికి పుష్కలంగా ఉన్నాయి. తర్వాత చాలా ఐడియాస్ ఉంటాయి, మనకి చాలా అసంతృప్తి ఉంటుంది, పార్టీ గెలవట్లేదు ఏంటి ఇది అని చెప్పి చాలా అసంతృప్తి ఉంటుంది. ఈ అసంతృప్తి మాటలు వీటన్నిటికన్నా ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం, అనుభవం అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. మనం కింది స్థాయిలో ఎన్ని తప్పులు చేసినా ఇబ్బంది లేదు, ఒక సిటీ ప్రెసిడెంట్ గానో, ఒక టౌన్ ప్రెసిడెంట్ గానో, ఒక ప్రజాసంఘం లేకపోతే ఒక విలేజ్ పార్టీ శాఖ ప్రెసిడెంట్ గానో చిన్న చిన్న తప్పులు చేస్తే ఇబ్బంది లేదు. కానీ పార్టీ అధ్యక్ష స్థానం అనేది, రాష్ట్ర అధ్యక్ష స్థానం అనేది చాలా కీలకమైంది. దానికి ఆ స్థాయిలో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు కావాలి. లోక్సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పి భాస్కర్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జిహెచ్ఎంసి పార్టీ శాఖ అధ్యక్షుడు, యువసత్తా రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జిహెచ్ఎంసి అధ్యక్షులుగా పోటీ చేస్తున్నటువంటి దోసపాటి రాము గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. లోక్సత్తా పార్టీ జిహెచ్ఎంసి నాయకులు మాణిక్ ప్రభు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. లోక్సత్తా ఉద్యమంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి అన్నపూర్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమాన్ని ముందు నిర్వహించవలసిందిగా సభాధ్యక్షులు చెన్నయ్య గారిని కోరుతున్నాం. లోక్సత్తా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రచారం ఈ సభకు విచ్చేసిన పార్టీ కార్యకర్తలకు, వివిధ నియోజకవర్గాల నాయకులకు, వేదికను అలంకరించిన పార్టీ నాయకులందరికీ, ప్రతినిధులకు, మరియు ఈ యొక్క సమావేశాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసిన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, నాకు ఈ సభాధ్యక్షత బాధ్యతను ఇచ్చినందుకు ఇప్పుడే మన నరేష్ గారు చెప్పారు, ఇది చారిత్రాత్మకమైన సభ అని చెప్పి. బహుశా 2014లో నేను చూస్తాను, నేను కటారి శ్రీనివాసరావు గారిని దగ్గరగా చాలాసార్లు చూసినప్పుడు నేను ఒక మాట అనేవాడిని, కటారి శ్రీనివాసరావు గారు ఎక్కడ పార్టీని రాష్ట్రం తీర్చిదిద్దగలమనే నమ్మకము విశ్వాసము మనందరికీ ఉండాలని చెప్పి నేను దయచేసి మీడియా మిత్రులు కూడా అవకాశం ఉన్నంత మేరకు 8:30కి కార్యక్రమం ముగిస్తాం. అప్పటిదాకా కొంచెం ఓపిక బట్టి ఇప్పుడే చెప్పారు ఎవరు పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు ముఖ్యం కాదు, కానీ ఒక వినూత్నమైన ప్రక్రియ లోక్సత్తా మొదలుపెట్టింది.
ప్రత్యక్షం గా ఎన్నికలు జరిపి పార్టీలో కింద నించినటువంటి క్యాడర్ నాయకత్వాన్ని ఎన్నుకోవడం అనేది మిగతా పార్టీల్లో పేరుకి జరగొచ్చు కానీ ఇక్కడ వాస్తవంగా జరుగుతుంది కాబట్టి అది ఎలా జరుగుతుందో తెలుసుకోవడం కోసం దయచేసి మిత్రులందరూ ఉండవలసిందిగా కోరుతున్నాను నేను 8 గంటలకు మాట్లాడతాను థాంక్యూ సంఘాల సమాఖ్య దాసరి గారు మాట్లాడే ముందు ఒక చిన్న మాట ఇది అభినందన సభ కాదండి దయచేసి నా లోపాలు కూడా చెప్పండి ఇదేదో తీపి ఎక్కువైతే చేదైనట్టుగా అవుతుంది ఎన్నికల్లో ఓటేయాలంటే కేవలం నన్ను పొగట్టం కాదు కాబట్టి ఒక దీన్ని ఒక ఉత్సాహభరితంగా తీసుకెళ్దాం టైం కొంచెం మనం 8 గంటలకి లైవ్ ఉంది కాబట్టి వీలైనంత ఫాస్ట్ గా ఒక్కొక్కళ్ళు 2-3 నిమిషాల టైంలో ముగిస్తే తర్వాత సిటీ నుంచి కూడా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చారు వాళ్ళని కూడా మాట్లాడేద్దాం ఉద్దేశం థాంక్యూ ఈరోజు లోక్సత్తా పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్నటువంటి అభ్యర్థులు ప్రచారం చేసుకోవడం కోసం చేసినటువంటి సభ అయితే ఇక్కడ మనం కొద్దిగా మరి లోక్సత్తా అంటే జేపీ జేపీ అంటేనే లోక్సత్తా మరి జేపీ గారు తన రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి యువతని మంచి నాయకుల్ని తయారు చేసి ఈ రాష్ట్రానికి ఇవ్వాలనేటువంటి తపనతో వారు నేను ఈ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఉండనని చెప్పి గత 2 సంవత్సరాలుగా చెప్తా ఉన్న విషయం మనందరికీ తెలుసు అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మరి జేపీ గారు ఏ నేపథ్యంలో లోక్సత్తా పార్టీ అధ్యక్ష పదవిని నేను వద్దు అని చెప్తున్నారు అనేది మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఆయనకి ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి భారమై కాదు చాత కాక కాదు ఇక్కడ మనం చాలా కాలంగా చెప్తున్నాము దేశంలో 60% మంది యువత ఉన్నారు యువత ఈ దేశానికి వెన్నెముక వాళ్ళకి నాయకత్వ బాధ్యత ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఈ దేశాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లాలంటే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాలా అవసరం ఉందనే విషయాన్ని పదే పదే చెప్తూ వస్తున్న విషయం మనందరికీ తెలుసు మరి దాన్ని ఎంతవరకు ఎంతమంది అర్థం చేసుకున్నారనేది కూడా